హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం భీమిలి వేదికగా సింగివల్స్ వేదికగా సిద్ధం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో ఒక నూతనోత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సభను పెద్ద ఎత్తున నిర్వహించి ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎన్నికల శంకరావుని పూరించారు. విజయభేరి మోగించి ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతి వైసీపీ కార్యకర్త నోట, ప్రతి నేత నోట ఇప్పుడు సిద్ధం జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి మేము సిద్ధం అంటూ స్లోగన్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఆ సిద్ధం అనే ఒక స్లోగన్ ఏదైతే ఉందో అది మొత్తం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద ట్రెండింగ్గా మారింది. దీంతో ప్రతిపక్షాలు కూడా వైఎస్ జగన్ ఎప్పుడైతే సిద్ధం అనే స్లోగన్ అందుకున్నారో ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు దానికి అనుగుణంగా మరొక వర్డ్ ఏదైనా తీసుకురావాలి కదా, ఖాయం చేయాలి కదా. అందులో భాగంగా చంద్రబాబు ఏమో సంసిద్ధం అనే పదాన్ని, మరోవైపు చంద్రబాబు ఏమో సంసిద్ధం అంటూ ఆ సిద్ధానికి సై అనేలాగా ఇంకొక పదాన్ని, ఆల్టర్నేట్ పదాన్ని ఖాయం చేస్తున్నారు. ఈ ఇందులో భాగంగా ఇదే నేపథ్యంలో జనసేన నేతలు కూడా, జనసేన కార్యకర్తలు, జనసేన ఈ నేపథ్యంలోనే జనసేన కార్యకర్తలు, జనసేన నేతలు కూడా మేం సైతం సిద్ధం అన్న కోణంలో బెజవాడలో ఫ్లెక్సీ వరకు, ఈ నేపథ్యంలోనే జన సైనికులు కూడా తామేం తక్కువ తిన్నామా అన్న కోణంలో తాము కూడా ఫ్లెక్సీ వరకు ఈ స్లోగన్ వరకు తెరదీశారు. ఒకసారి బెజవాడ వేదికగా మొదలైన ఒక ఈ ఫ్లెక్సీ వారు ఒకసారి చూద్దాం. కరెక్ట్గా వైసీపీ వాళ్ళు ఎక్కడైతే పోస్టర్లు పెట్టినారో అక్కడనే సిద్ధం అంటే మేము సిద్ధమే, మళ్ళీ ఈ సిద్ధం మేము సిద్ధమైన పోస్టర్లకు పవన్ కళ్యాణ్, వంగవీటి రంగ గారి ఫోటోలతోన నింపడం జరిగిందనమాట. చాలా చోట్ల ఉన్నాయన్నమాట వీటికి కౌంటర్గా. మనల్ని ఎవడరా ఆపేది. సో ఇది నడుస్తుందన్నమాట విజయవాడలో. ఇట్లా అంటే ప్రతిపక్షాల దగ్గర అస్త్రాలు లేవు. వైఎస్ జగన్ ఏదైతే ట్రోల్ చేస్తారో, వైసీపీ వాళ్ళు ఏదైతే ట్రోల్ చేస్తారో దానికి సరిగ్గా రివర్స్లో అట్లాంటి పదాన్నే, అట్లాంటి సెంటెన్స్లనే అదే తరహాలో అదే పంతాలోనే పోతురన్నమాట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మీరు సిద్ధమా కాదా అన్నది పొత్తుల దగ్గర తెలుస్తున్నది. ఏపీలో మీరు సిద్ధమా కాదా అన్నది ఏపీలో ఈ పొత్తుల వ్యవహారం దగ్గర తేలుతున్నది. ఎంతవరకు ఎన్నికలకు సంసిద్ధమో, మీరు సిద్ధమో అన్నది. ఒకవైపు వైఎస్ జగన్ ఏమో ఏకంగా అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైపోతున్న తరుణంలో మీ దగ్గర ఇంకా పొత్తులు అంటే ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉన్నారు. మరోవైపు పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి సొంతంగా ఎలా సీట్లు ప్రకటిస్తారు, పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి మేము కూడా మా పైన కూడా ఒత్తిడి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న రాజోలు, రాజనగరం రెండు సీట్లను ప్రకటించిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అసలు పొత్తు ఉంటుందా వికటిస్తుందా అన్న చర్చ నేపథ్యంలో ఇట్లా పోస్టర్ల వార్ ఆసక్తికరంగా మారిందనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇది బెజవాడ సాక్షిగా జరుగుతున్న పోస్టర్ల యుద్ధం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరే మీడియా.